మానవత్వం మంటకలిసిపోతుంది. బతికుండగానే కుటుంబ సభ్యులు రోగిని శ్మశానానికి తరలించారు. ఈ హృదయ విదారక సంఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో చోటు చేసుకుంది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు కూడా తాము ఏమీ చేయలేమని చేతులెత్తేయడంతో అతడు బతికుండగానే అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. స్థానికులు దీనిని గమనించి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. క్వార్టర్డ్ హాస్పిటల్లో చూపిస్తే క్వార్టర్డ్ హాస్పిటల్లో మనం మామూలుగా ఏదో నడుం నొప్పులు అది అంటే ఏదో వీక్గా ఉంది. మధ్యాహ్నం నుంచి మనిషి పొజిషన్ మారుతూ ఉంది. సాయంత్రానికి మా అమ్మాయి నాకు ఫోన్ చేస్తే సంగతి నేను గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వీళ్ళు రిమ్స్ రిఫర్ చేశారు. నరాలు లేదు, మెడల జరిగింది. రిమ్స్లో వాళ్ళు ఏంటంటే మా దగ్గర అడ్మిషన్ లేదు, దీనికి వెంటిలేటర్స్ ఏం లేవు, మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఏమి చూసుకున్నాను. ఆడ నుంచి నేరుగా సంగమిత్రకు వచ్చాం. మా దగ్గర వెంటిలేటర్స్ లేవన్నారు. ప్రకాశంలో పోయి ఆడ వెంటిలేటర్లు అన్నారు. నేను నేరుగా కిమ్స్ ఫోన్ చేశాం. ఈ పొద్దుగు బ్లడ్ ఇటు తప్పటి అనుకున్నాను. కిమ్స్ వాళ్ళు అడ్మిట్ చేసుకుంటా ఉన్నారు. అడ్మిట్ చేసుకున్నారు, పోగానే వెంటిలేటర్ పెట్టారు, అన్నీ బాగానే ఉంది, మొత్తం బాగానే చూశారు. మాకు 12 గంటల దాకా కూడా 9 చిల్లర చేర్చుకున్నా కానీ 1 గంటల దాకా కూడా మేము బిల్లు కూడా అడగలం. ఇంకా తెల్లారి 5 గంటలు టెస్టింగ్ అన్నాడు. టెస్టింగ్ పెట్టిన తర్వాత ఈ నరాలు ఇది అయిపోయింది, లాభం లేదు. కోవిడ్ టెస్ట్ కూడా చేయించారు.